ఇక డీటెయిల్స్ చూసుకున్నట్టయితే నిన్న హైడ్రా మీద రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒకవేళ కనుక అక్రమ నిర్మాణాలు అయితే మొదటగా మీరే కూల్చేయాలంటూ లేదంటే మేమే కూల్చేస్తామంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రాలో ఎవరైతే బడాబాబులు ఇల్లు నిర్మించి మీరు వాడిన నీళ్లను ఇతరులు వాడాలా అంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేయడం కూడా మీ డ్రైనేజ్ నీళ్లను మీ ఇతరులు వాడాలా అంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక మొదటగా పేపర్ చూసుకుందాం. వెలుగు వెలుగు కనుక చూసుకున్నట్టయితే నిర్మాణాలు అక్రమం అయితే మీరే కూల్చేసుకోండి లేదంటే మేమే కూల్చేస్తాం. సీఎం రేవంత్ కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నా వెకేట్ చేయిస్తాం. చెరువులను చెరబట్టిన వాళ్ళు చెరసాలకే. మీ ఫామ్ హౌస్ డ్రైనేజీ నీళ్లను ప్రజలు తాగాల? అక్రమార్కుల వెన్నెలో చలిజ్వరం పుట్టేలా హైడ్రా పనిచేస్తుంది. మూసి నిర్వాసితులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. కాస్మెటిక్ పోలీసింగ్ కాదు, కాంక్రీట్ పోలీసింగ్ కావాలి. పోలీసుల పిల్లల కోసం 2 రెసిడెన్షియల్ స్కూళ్లు. ఇక ఏడాది మరో 35,000 ఉద్యోగాల భర్తీ చేస్తామని వెల్లడి. ఎస్ఏఏసీల పాసింగ్ అవుట్ పరేడ్లో ముఖ్యమంత్రి. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే నిన్న ఏదైతే జరిగిందో ఎస్ఏఏసీల పాసింగ్ అవుట్ పరేడ్లో ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదైతే హైడ్రా విషయంలో ఖచ్చితంగా ఎవరైతే చెరువులను చొరబెట్టిన వాళ్ళకి చెరసలకే పంపిస్తామని, అలాగే కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నా వదలమంటూ కూడా ఈ మేరకు ఆయన గట్టిగా వ్యాఖ్యానించడం జరిగింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఢిల్లీలో సీఎం రేవంత్ ఇవాళ ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ. వరద సాయం చేయాలని విజ్ఞప్తి చేయనున్న సీఎం. ఇక ఢిల్లీకి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా సీఎం రేవంత్తో కలిసి పార్టీ పెద్దలను కలిసే ఛాన్స్. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈరోజు ఢిల్లీలో ప్రధాని మోదీని కేంద్ర హోంమంత్రి అమిత్ షాని సీఎం భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో వరద సాయం చేయాలని విజ్ఞప్తి చేయనున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే మరి అలాగే పార్టీ మంత్రివర్గ విస్తరణపై కూడా ఈరోజు చర్చించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ మేరకు ఢిల్లీకి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా చేరుకున్నారు. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే 70 ఏండ్లు దాటిన వాళ్ళకు 5 లక్షల ఆరోగ్య బీమా, వృద్ధులకు ఆయుష్మాన్ భారత్ స్కీమ్ వర్తింపులకు కేంద్రం ఓకే, 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు లబ్ధి, జల విద్యుత్ ప్రాజెక్టులకు 12,000 కోట్లు. ఇక మెడికల్ కాలేజీలపై హరీష్ దామోదర్, ఇక 8 మెడికల్ కాలేజీలు మేమే తెచ్చాం హరీష్ రావు, జీవోలు తెచ్చినంత మాత్రాన ఇచ్చినట్టు కాదు అంటూ కూడా మంత్రి దామోదర్ కీలక వ్యాఖ్యలు. ఏదైతే మెడికల్ కాలేజీలపై ఒక తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది ఇటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా. అయితే ఎనిమిది మెడికల్ కాలేజీలు మేమే తెచ్చినామంటూ కూడా హరీష్ రావు వ్యాఖ్యలు జరిగింది. ఈ మేరకు మంత్రి దామోదర్ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. జీవో ఇచ్చినంత మాత్రాన తెచ్చినట్టు కాదంటూ కూడా ఆయన ఘాటుగా విమర్శించారు. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే మేడిగడ్డపై ఎన్డీఎస్ఏ నివేదిక తెప్పించండి, వానాకాలంలో అవసరమైతే టెస్టులు చేయండి, మంత్రి ఉత్తమ్ కుమార్ ఆ వివరాలు ఎన్డీఎస్ఏకి ఇవ్వండి, సమక్క సాగర్ ప్రాజెక్టుపై ఛత్తీస్గఢ్తో ఒప్పందం చేసుకోవాలి, ఇరిగేషన్ ఆఫీసర్లతో మంత్రి ఉత్తమ్ సమీక్ష. ఇక నెక్స్ట్ చూసుకోవచ్చు, సర్కార్ వరద సాయం షురు, ఖమ్మం జిల్లాలో 15,000 మంది ఖాతాల్లోకి పరిహారం, ఇల్లు దెబ్బతిన్న వాళ్ళకి 16,500, గుడిసె కొట్టుకుపోయిన వాళ్ళకి 18,000, మొత్తం బాధితుల కోసం 25.33 కోట్లు ట్రాన్స్ఫర్, రేపటిలోగా అందరికీ అందుతుందన్న అధికారులు. ఇక తెలంగాణ సినిమా ఎక్కడా, గత 10 ఏళ్లలో మన ఆర్టిస్టులకు తీరని అన్యాయం, రాష్ట్ర దర్శక నిర్మాతలు సినీ నటులకు ప్రోత్సాహం శూన్యం. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఈనాడు కనుక చూసుకున్నట్టయితే చెరువులను చెరబడితే చెరసాలకే, ఎంతటి మహానులైనా ఆక్రమిత భూముల్ని అప్పగించాల్సిందే. పోలీసుల పిల్లల కోసం హైదరాబాద్ వరంగల్లో రెసిడెన్షియల్ స్కూల్. రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ మత్తంటేనే వణుకు పుట్టాలి. ఇక ఎస్ఏఏసీల పాసింగ్ అవుట్ పరేడ్లో సీఎం రేవంత్ రెడ్డి. ప్రధానంగా చూసుకున్నట్టయితే రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ మాట ఎత్తాలంటేనే వణుకు పుట్టాలి అంటూ ఈ మేరకు రేవంత్ రెడ్డి వ్యాఖ్య చేయడం జరిగింది. అలాగే చూసుకోవచ్చు, ఒకవేళ ఎంతటి మహాన్లైనా సరే ఆక్రమిత భూములను అప్పగించాల్సిందే, ఒకవేళ ఆ భూముల్లో గనక కడితే మీరైనా కూల్చాలి లేదంటే మేమైనా కూల్చేస్తామంటూ కూడా ఈ మేరకు రేవంత్ రెడ్డి వ్యాఖ్యనించడం జరిగింది. అలాగే చిరునవ్వుతో చెలరేగిన హారీస్, గుక్క తిప్పుకోలేకపోయిన ట్రంప్, అమెరికా అధ్యక్ష ఎన్నికల చర్చలో కమలందే పై చేయి, ఇక పలు అంశాలపై విస్పష్ట వైఖరి, స్పందించలేక వ్యక్తిగత దాడికి దిగిన మాజీ అధ్యక్షుడు. 70 ఏళ్లు పైబడిన అందరికీ ఉచిత ఆరోగ్య బీమా, గ్రామాల్లో 62,500 కిలోమీటర్ల రహదారులు, విద్యుత్ వాహనాలకు మరో 14,000 కోట్లు, ఖచ్చిత వాతావరణ సమాచారానికి మిషన్ మౌనం, ఇక 100,000 కోట్ల పథకాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం, నష్టం 9,000 కోట్లపైనే, కేంద్ర బృందానికి రాష్ట్ర ప్రభుత్వ నివేదిక. ఏదైతే తెలంగాణలో జరిగిన వరదల వల్ల దాదాపు ఖమ్మం జిల్లాలో అనేక మంది నిరాశులయ్యారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే దాదాపు వరద నష్టం 9,000 కోట్లపైనే జరిగిందంటూ ఇటు కేంద్ర బృందానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక అందించింది. ఇక నెక్స్ట్ చూసుకుందాం, నెక్స్ట్ పేపర్ కనుక చూసుకున్నట్టయితే సాక్షి కనుక చూసుకున్నట్టయితే చెరువుల్ని వదలకుంటే చెరసాలకే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరిక. చెరువులు, కుంటలు, నాలాల ఆక్రమణ వల్లే వరదలు, ఆక్రమించుకున్న చెరువులను
స్వచ్ఛందంగా వదిలేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. లేకపోతే ఎంత గొప్పవారైనా అక్రమ నిర్మాణాలకు కూల్చివేత తప్పదు. స్టే తెచ్చుకుంటే కోర్టుల్లో కొట్లాడతాం, అవసరమైతే జైలుకు పంపిస్తాం. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల పరిధిలో నిర్మాణాల క్రమబద్ధీకరణ ప్రసక్తే లేదు. ఎస్ఐల పాసింగ్ అవుట్ పరేడ్లో పాల్గొన్న సీఎం ప్రజల్లో విశ్వాసాన్ని, పోలీసులపై గౌరవాన్ని పెంచేలా పనిచేయాలని సూచన. ఇక కాస్మోటిక్ పోలీసింగ్ కాదు, కాంక్రీట్ పోలీసింగ్ అవసరమని వ్యాఖ్య. ఇక కమలందే పై చేయి. డిబెట్లో ట్రంప్ బేజారు, ప్రశ్నలకు నీళ్లు నమిలిన వైనం. చాలా అంశాల్లో హారిస్తే ఆధిపత్యం. వలసలు, ద్రవ్యోల్బణంపై ట్రంప్కు మార్కులు. ఇక నిండా మునిగినాం ఆదుకోండి. వరద నష్టాల పరిశీలన కోసం వచ్చిన కేంద్ర బృందానికి బాధితుల మొర. 2 సబ్టీమ్లుగా విడిపోయి ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో పర్యటించిన బృందం పంట ఆస్తి నష్టాలను పరిశీలించిన 1 సబ్టీం, రోడ్లు, చెరువులు, కాల్వలు, వంతెల నష్టంపై ఫోకస్ చేసిన మరో సబ్టీం సర్వం కోల్పోయామంటూ కన్నీటి పర్యంతమైన ముంపు బాధితులు. ఇక 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం. హైదరాబాద్లో జెండా ఆవిష్కరణ చేయనున్న సీఎం రేవంత్. జిల్లా కేంద్రంలో ఉదయం 10 గంటలకు ఉత్సవాలు. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ శాంతికుమారి. యాదాద్రిలో డిసెంబర్లోగా విద్యుత్ ఉత్పత్తి. డిప్యూటీ సీఎం అల్లుబట్టి విక్రమార్క వెల్లడి. 3 యూనిట్లలో 2400 మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యంగా పనులు. గత ప్రభుత్వ నిర్వాహకంతోనే పవర్ ప్లాంట్ పనుల్లో జాప్యం. దీంతో ప్రస్తుత ప్రభుత్వంపై ఆర్థిక భారం. 70 ఏళ్లు పైబడిన అందరికీ 5 లక్షల ఆరోగ్య బీమా. ఆదాయంతో సంబంధం లేకుండా అందరికీ ఆయుష్మాన్ భారత్ వర్తింపు. ఇక 60 రోడ్లు, 1712 కిలోమీటర్లు, 10 గ్రామాలు, 2414 దరఖాస్తులు, మొత్తం 4465 సర్వే నంబర్లు. సబ్ డివిజన్లలో భూ సమస్యలు. యాచర మండలంలో ధరణి చిక్కులపై లిప్స్ పైలట్ అధ్యయనం. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే దీనిపై పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు కృష్ణమూర్తి గారు. వారితో మాట్లాడతాం. కృష్ణమూర్తి గారు చెప్పండి, ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే నిన్న ఏదైతే పోలీస్ పరేడ్లో కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా విషయంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరైతే బడాబాబులు ఇల్లు కట్టించుకొని, ఒకవేళ కనుక ఆ ఇల్లు మీరైనా కూల్చండి లేదా మేమైనా కూల్చేస్తాం, మీరు స్టే తెచ్చుకున్నా వదలమంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. వ్యాఖ్యలు మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? అనేక రకాల విమర్శలు వస్తా ఉన్నాయి. ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తుంది, బెదిరింపులకు బాధపడుతుంది, వసూలు చేస్తా ఉన్నాం అధికార కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ పెట్టుకొని ఆ వసూళ్ళ చేసిన డబ్బులను ఎన్నికలు జరిగే రాష్ట్రాలు ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి, తరలిస్తా ఉన్నారు. ఇట్లాంటి ఆరోపణలు అన్ని వస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి హైదరాబాద్ ఏర్పాటు, హైదరాబాద్ యొక్క లక్ష్యము, హైదరాబాద్ ఏర్పాటు కనుక ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశము, ఇవన్నీ మరోసారి ప్రజల ముందు ఉంచేందుకు ప్రయత్నం చేశారు. వాస్తవానికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కానీ చుట్టూత, గ్రేటర్ చుట్టూత ఉన్న ముందు ప్రస్తుతం ఉన్న మున్సిపాలిటీ ఒక రకంగా చెప్పాలంటే త్రిపుర రీజనల్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి చెరువులన్నీ కూడా దాదాపుగా కనుమరుగు అవుతా ఉన్నాయి. కొన్ని ఆల్రెడీ కనుమరుగైంది, పేరుకే ఉన్నాయి. అక్కడ పేరు బతుకమ్మ కుంట, కళాప్ కట్ట, ఇట్లాంటివి మాత్రం చెప్పుకోవచ్చు. తుందం చెరువు ఇట్లాడే చెప్పుకోవచ్చు. ఇక్కడ అక్కడ చెరువులు లేవు, కుంటలు లేవు. అట్లా చెరువులను చెరబట్టి నిర్మాణాలు చేపట్టి ఇడేచగా వ్యాపారం చేసిన వ్యాపారులకు చెక్ పెట్టాలి, ప్రకృతి వనరులను కాపాడుకోవాలి. హైదరాబాద్ ఎంత వర్షం వచ్చినా తట్టుకొని దేబడే శక్తిని కల్పించాలి అన్న ఉద్దేశంతో హైదరాబాద్ ఏర్పాటు చేశారు. ఆ లక్ష్యం నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది అన్న విషయాన్ని నిన్న మరోసారి స్పష్టం చేశారు. అది కూడా పోలీసు ట్రైనింగ్స్ పూర్తయిన ఎస్ఐ ఏఎస్ఐల ట్రైనింగ్ పూర్తయిన తర్వాత పాసింగ్ అవుట్ పీరియడ్లో, అంటే పోలీసు శాఖ ముందు తన యొక్క అంటే హైడ్రా ఉద్దేశం, హైడ్రా లక్ష్యం, హైడ్రా యొక్క విధి విధానాలు ఎలా ఉంటాయి ఏంటి అనే విషయాన్ని స్పష్టంగా ఆవిష్కరించాలి. ఖచ్చితంగా పరోక్షంగా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీని అప్రమత్తం చేశాడు. హైదరాబాద్ పూర్తి స్థాయిలో సహకరించాలండి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా. ఎవరైనా సరే వదలద్దు. అన్యాయాలకు, అక్రమాలకు, కబ్జాలకు పాల్పడి బెదిరింపులకు తింటుంటే ఎవరిని వదిలేయలేదు, వదలదు, సహించదు. ఈ ప్రభుత్వం సహించదు అని వాళ్ళందరికీ ముఖ్యమంత్రిగా బాధ్యత గల నేతగా, ఒక రాష్ట్రానికి అధిపతిగా ఆయన సంకేతాలు ఇచ్చారు. అంటే రౌడీయుజానికి, గుండాయుజానికి, కబ్జాలకు తావులేదు తెలంగాణ రాష్ట్రం
అని చెప్పేందుకు ప్రయత్నించాలని మనం భావించాల్సి వస్తుంది. ముఖ్యంగా హైడ్రా విషయంలో కొంతకాలంగా హైడ్రా పనితీరు కానీ అంటే మొదట్లో ఏమి లేకుండా ఔడిట్ లేకుండా ఏం లేకుండా వెళ్ళి కూర్చారు. ఆ తర్వాత ముందు ఒక రోజు ముందు హెచ్చరికలు తయారు చేసి కూర్చారు. మళ్ళీ ఏం చేశారు, కొన్ని చోట్ల వేదరున్న ప్రాంతాలకు వెళ్ళి వారిని తొలగించారు. ఈ రకంగా చేస్తా ఉన్నారు. కొన్ని చోట్ల మాత్రం కొంతమంది విషయంలో మాత్రం ఇంకా సాచివేత ధోరణి నాచుల ధోరణి అవలంబిస్తా ఉంది. వాళ్ళు ఒప్పుకుంటున్నారు మాయ అక్రమ కట్టడం అదే మేము కట్టాము అని. అట్లాంటి విషయంలో ఇంకా హైడ్రా స్పందించట్లేదు. ఇక్కడే విమర్శలు ఉన్నాయి హైడ్రా హైడ్రా విషయంలో. మొదట పార్టీలకు అతిరంగా నేతలందరూ ఈ పార్టీ ఆ పార్టీ కాదు ఈ నేత అనేది దాదాపుగా అందరూ కొంత సహకరించారు. అందరూ హర్షం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతతో పాటు అనేక మంది అయిన కేసులు పెట్టారు. ఆ కేసులను కూడా స్వాగతించారు. కేసులు నమోదైన వ్యక్తులు తప్ప మిగతా వాళ్ళంతా సహకరించారు. కానీ ఆ తర్వాత హైడ్రా పనితీరు హైడ్రా వ్యవహారం హైడ్రా వ్యవహరిస్తున్న తీరు ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళంతా మళ్ళీ యూటర్న్ తీసుకునే కనిపిస్తారు. అంటే పేదవాళ్ళను ఇబ్బంది పెడతా ఉన్నారు, పెద్దవాళ్ళను వదిలేస్తా ఉన్నారు. అమాయకులను రోజున బజారున పడేస్తా ఉన్నారు. పెద్దవాళ్ళను పట్టించుకోవట్లేదు. పెద్దవాళ్ళ కబ్జాలు ఉన్నాయని తెలిసినా వాళ్ళ జోలికి వెళ్ళట్లేదు. అటువైపు కన్నెత్తి కూడా చూడట్లేదు. ఆ సాహసం చేయట్లేదు అన్న కొంత హైదరాబాద్ తీవ్రమైన విమర్శ ఉంది. పేద ప్రజల మీద హైడ్రా బుల్డోజర్లు చూడడం వల్ల ఆ వర్గాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. రేవంత్ రెడ్డికి కొంత అప్రతిష్ట పాలు చేసే తయారైంది ఆ పరిస్థితి. ఈ నేపథ్యంలో హైడ్రా గురించి మీరు కూలుస్తారా మమ్మల్ని కూల్చమంటారు ఆక్రమణలు అని తెలిసినప్పుడు ఏదో నేను చెప్పినా కదా మొన్ననే అయిపోయింది కదా అని కాకుండా మీరు కూల్చేయండి, ఆ స్థలాన్ని వెకేట్ చేయండి, మీ కూల్చిపేత మీ మీ కట్టడాలు మీరు కూల్చేసుకోండి అని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తారు. ఏం చేస్తారు లేదు గవర్నమెంట్ కోర్టుకు వెళ్ళి తెచ్చుకుంటే అది కూడా చెప్పారు. కోర్టుకు వెళ్ళినా స్టేట్ వెకేట్ చేస్తాము, పూర్తి ఆధారాలతో కోర్టుకు వెళ్తాము, న్యాయస్థానాలను అభ్యర్థిస్తాము, ఖచ్చితంగా న్యాయస్థానాలను కోరుతాము, న్యాయస్థానాలు ఇచ్చిన స్కీమ్ ఎత్తిచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తాము అని చెప్పేసి అంటే ప్రభుత్వం యొక్క కన్సర్న్ ఏ రకంగా ఉంది ఆక్రమణ విషయంలో కానీ చెరువులో పరిరక్షణ విషయంలో కానీ అనే విషయాన్ని చాలా స్పష్టంగా నిన్న రేవంత్ రెడ్డి గారు పోలీసు పాస్పింగ్ హౌస్ పెరేడ్ సందర్భంగా జరిగిన సభలో చెప్పారు. అంటే మొత్తంగా చూసుకుంటే ఆక్రమణ విషయంలో కానీ ఎఫ్టీఆర్లు బఫర్జోన్లు వీటి పరిరక్షణ విషయంలో కానీ చెరువులు కుండల కాపాడని చూసుకో కానీ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది అన్న విషయం స్పష్టమవుతా ఉన్నాయి. ఇప్పటికే కొంతమంది మురళీమోహన్ లాంటి పెద్దలు దేవేరి అధినేత మురళీమోహన్ లాంటి పెద్దలు కొంతమంది మా కట్టడాలు నోటీసులు వచ్చినామంటే కట్టడాలు నేనే పూర్తి చేస్తా మీరు ఎవరు అవసరం లేదు అని చెప్పారు. అట్లా అందరూ ముందుకొచ్చి కూల్చివేతలు చేస్తే ఆక్రమణను కూల్చివేస్తుంది చేపట్టే కొంత ప్రభుత్వానికి పందక్కుతుంది, వాళ్ళపైన ఉన్నటువంటి అప్రతిష్ట కొంత తొలగిపోయే అవకాశం ఉంది. అలాగే చూసుకున్నట్టయితే ఇటు నిన్న హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. హరీష్ రావు కేవలం 8 మెడికల్ కాలేజీలు మేమే తెచ్చామంటూ కూడా ఆయన వ్యాఖ్య చేశారు. ఈ మేరకు దామోదర్ కూడా స్పందించారు. కేవలం జీవోలు ఇచ్చినంత మాత్రాన మెడికల్ కాలేజీలు తెచ్చినట్ట అంటూ కూడా ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అసలుకి దీనిపై మీరేమంటారు? ఆచరణలోకి వచ్చిందా కాదా అనేది ముఖ్యం, ప్రజల్లోకి అందుబాటులోకి వచ్చిందా అనేది ముఖ్యం. వాళ్ళు చెప్పారు రేషన్ కార్డు మేము ఇష్టం 10 సంవత్సరాలు ఊదర కొట్టారు ఇచ్చిరా, రైతు రుణమాఫీ చేస్తామని చెప్పారు అంటే డబ్బా కొట్టుకోమని కొట్టుకొని పోయారు చేసిరా, ప్రతి నిరుద్యోగికి 3,000 పదహారు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పుకున్నారు ఇచ్చిరా,
ఇంటికో ఉద్యోగం అని 10 సంవత్సరాలు ప్రజలను మోసం చేశారు. యువతను నిర్వీర్యం చేసే ప్రయత్నించారు. ఇదేం నేను ప్రశ్నిస్తే యువతమైన అక్రమ కేసులు పెట్టి వాళ్ళని వేధింపులకు గురి చేశారు. ఇప్పటికీ కొంతమంది కోర్టు చుట్టూ తిరుగుతా ఉన్నా జరిగిన వాళ్ళు చేసినాయని అన్ని అంటే మాటలు వచ్చు. మేము మాటల మాంత్రికులము, మాటల మాయరాళ్ళము. కాబట్టి మేము మాటలతో ప్రజలు మభ్యపెట్టే శక్తి యుక్తి సామర్థ్యం మాకున్నది. అందుకు తగ్గట్టుగా అధికార యంత్రాంగం కూడా వాళ్ళకు వస్తాస్పడి కాబట్టి వాళ్ళు ఆడింది ఆట పాడింది పాటగా సాగి ఇచ్చుంటారు. జీవోలు ఇచ్చుంటారు కానీ ఆ జీవోలు అమలు చేసే బాధ్యత ఎవరిది? జీవో తెచ్చినామంటే అది అమల్లోకి వచ్చిన ప్రయత్నాలు చేసిన బాధ్యత పాలకులది కదా. మరి ఎందుకు నిర్లక్ష్యంగా వివరించారు? కేంద్రం అడిగినటువంటి ఇవన్నీ కూడా మెడికల్ కాలేజీ కావాల్సిన మౌలిక వసతులు కానీ భవనాలు కానీ మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటి విషయంలో కానీ మరి ప్రభుత్వం ఎందుకు కేంద్రానికి వెంటనే సమర్పించలేకపోయింది? జీవో ఇచ్చి కూర్చున్నాం కాదు కదా. ఇదే విషయాన్ని మంత్రి దామోదర్ రాజనాథ్ గారు నిన్న ప్రస్తావించారు. చిత్తూరులో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తాం, మంచిదే. వైద్యులు తయారు కావాల్సిందే. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను విస్తృతపరచాల్సిన అవసరం ఉంది. ఆధునిక వైద్య చికిత్సను గ్రామీణ ప్రాంతాలకు అందే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, చేయాల్సిన అవసరం ఉంది. కానీ అనుకున్నంత వేగంగా చేయలేకపోయారు. మాటలు కోటలు దాటలేదు గత పాలకులే, కానీ చేతలు కడపలు దాటలేదు. మాటలు ఏ రకంగా అయితే చెప్పారో నన్ను చేయలేదు. ఇంతటా ఫైబర్ నెట్ ఇంటింటికి ఇంటర్నెట్ అన్నారు, ఇచ్చారా ఇంటింటి ఇంటర్నెట్? గ్రేటర్ ఎన్నికల 2 దఫాలు జరిగాయి బీఆర్ఎస్ 10 సంవత్సరాలు. 2 సార్లు జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో ఇదే అంశం ఎక్కడెక్కడ ఐటీ హబ్లో ఏర్పాటు చేస్తా ఉన్నాం, ఎక్కడెక్కడ ఇంటర్నెట్ టవర్స్ ఏర్పాటు చేస్తాం, ఫ్రీ నెట్ వస్తుంది, ఎవరైతే వాళ్ళు వాడుకోవచ్చు అని చెప్పేసి అందుబాటులోకి వచ్చిందా? దానికి సంబంధించిన విధులు జరిగాయి. దానికి సంబంధించి అప్పటి మంత్రి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు అనేక సందర్భాల్లో అనేక విధాలుగా చెప్పారు. యువతం ఏ రకంగా చైతన్యవంతం చేస్తామనే విషయాన్ని అనేక రకంగా చెప్పారు. ఉపన్యాసం ప్రసంగాలు ఉపన్యాసాలు కాదు, కార్యరూపం దాచినప్పుడే దానికి ఫలితాలు అందే అవకాశం ఉంటుంది, దాని ఫలితాలు ఇతరులకు కూడా చేరే అవకాశం ఉంటుంది. కార్యరూపంలో లేకుండా ఏదైనా మీరే చేసాము అనేది సరైనది కాదు. ఈ విషయంలో గత పాలకులు కొంత అంటే గతంలో అధికారంలో ఉన్న వాళ్ళు కొంత సంయమనం ఉంటే బాగుంటుంది. అనవసరంగా ప్రజలు ఆల్రెడీ పలచబడ్డారు, ఇంకా పలచబడే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ పలచబడే ప్రమాదం లేకుండా ప్రమాదంలో పడకుండా ఉంటే బాగుంటుందని ప్రజలు భావిస్తా ఉన్నారు. అలాగే నేను చూసుకున్నట్టయితే నేను బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ ని ఉద్దేశించి, ఇంకా ఆ పార్టీ అధికారంలోకి రావడం కానీ కలే అంటూ కూడా ఈ మేరకు ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. వరద కష్టాల్లో ఉన్నా సరే కేసీఆర్ బయటకు రాలేదు, అలాంటప్పుడు అసలు ఆ పార్టీకి ప్రజలు నో ఎంట్రీ బోర్డు పెట్టేశారంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. నిజంగానే ఇక ఏదైతే బీఆర్ఎస్ పార్టీ పూర్వ వైభవం దక్కించుకునే అవకాశం లేదంటారా? ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కాడెక్కిందని చెప్పారు, కాడి పడేసింది. నేను పనిచేయలేము, పార్టీ నడపలేము, ప్రజలు మమ్మల్ని విశ్వసించట్లేదు, ప్రజలను మేము ప్రజలు కష్టాల్లో ఉన్నా మేము వాళ్ళని పలకరించే పరిస్థితులు లేము, పలకరించబోము అని కొంత వాళ్ళు స్పష్టంగా చెప్పారు. బీఆర్ఎస్ ఒక రకంగా చెప్పారు కుటుంబ పార్టీ, కుటుంబ పెద్దగా ఉన్న కేసీఆర్ ఫామ్ హౌస్ దాటి బయటకు రాలేదు. వరదల్లో ఇంత నష్టం జరిగి ఇంత విపత్తు సంభవించిన ప్రజలు అన్నమో రామచంద్ర అని ఆరాధనాలు చేసినా వాళ్ళు పట్టించుకోలేదు. ఇక తర్వాత సెకండ్ యువరాజు గా చెప్పుకునేటువంటి కేటీఆర్ అమెరికాలో ఉన్నారు. అక్కడి నుంచి ఆయన ట్వీట్ల ద్వారా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యుద్ధం చేస్తా ఉన్నారు, ట్వీట్లే యుద్ధం చేస్తా ఉన్నాయి.
మూడవది హరీష్ రావు. హరీష్ రావు ఏదో కొంత ప్రయత్నాలు చేస్తా ఉన్నాను, కానీ అన్ని ఆయనకు ముమ్మరంగా అవుతా ఉన్నాయి. ప్రజల నుంచి స్పందన రావట్లేదు ఆయన స్థితిలో. ఆయన పిలుపు ఎవరు స్పందించే పరిస్థితిలో ఉండేది. నాలుగవది కవిత. ఆవిడ మొన్ననే బెయిల్ నుంచి వచ్చారు, ఇంకా ఆ శాఖ నుంచి కోలుకోలేదు. తండ్రి దగ్గర సేవ నిలుస్తా ఉంటున్నాను అని చెప్పారు. ఫామ్ హౌస్ లో ఉంటాను, 10 రోజులు ఎవరిని కలవకండి అని చెప్పారు. ఆవిడే ప్రకటించారు, నేను రెస్ట్ తీసుకుంటున్నాను, స్వయంగా ప్రకటించి ఫామ్ హౌస్ వెళ్ళారు. అంటే ఈ రకం కుటుంబం అంతా కూడా ఎవరికి వారుగా వారి వారి సొంత పండ మీద బిజీగా ఉన్న నేపథ్యంలో ఎవరు ప్రజలు పట్టుకునే పరిస్థితి. నిన్నటి వరకు తెలంగాణనే మాది, మేమే తెలంగాణ, మేము మేమే తెలంగాణ అన్న స్థాయిలో ఉన్నటువంటి కుటుంబం మొత్తం ఈరోజు తెలంగాణ మొత్తం వదిలేసలేదు. అంటే ప్రజలు ఆ పార్టీని తిరస్కరించారు అనే విషయం వల్ల స్పష్టంగా వాళ్ళకి అర్థమైపోయింది. ప్రజల దగ్గరికి మేము ఏ రకంగా వెళ్ళినా వాళ్ళు మమ్మల్ని పట్టించుకోరు. అలాగే ఇక్కడ ఒక మరొక వ్యాఖ్య చేయడం జరిగింది, ఆరు గ్యారంటీలను డైవర్ట్ చేసేందుకే కాంగ్రెస్ హైడ్రా అంటూ హైడ్రామా చేస్తుంది అంటూ కూడా నేను బండి సంచి కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే మరొక మాట కూడా అనడం జరిగింది, జిహెచ్ఎంసీలో ఈసారి పీఠం మాదే బీజేపీదే అంటూ ఆయన వ్యాఖ్య చేశారు. నిజంగానే ఈసారి జిహెచ్ఎంసీలో పీఠం వారికే దక్కే అవకాశం ఉందంటారా? హైడ్రాను కూడా వక్రీకరించి మాట్లాడడం జరిగింది. ఈ వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? వ్యాఖ్యలు ఏ విధంగా చూస్తుంటే రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం. హైడ్రా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, పేదల మీద బుల్డోజర్ పంపిస్తున్నారు, కానీ పెద్దవాళ్ళు మేము ఉన్నాయి బాబు, మా కట్టడాలు ఉన్నాయన్నా పట్టించుకోవట్లేదు హైదరా. ఇక్కడ అర్థమవుతాం, మనం ఇంతకుముందు అనుకున్నాం గడిచిన మూడు హైదరా మీద ఎప్పుడు మనం చర్చపరిచామనే వద్ద అది ఇదే అంశం వస్తా ఉంది. చట్టం అందరికీ సమానంగా వర్తింపజేసే విధంగా వివరించాల్సిన అవసరం. హైదరాబాద్ పనితీరులో కొంత వివక్ష ఉంది కాబట్టి ఆ వివక్ష పోవాలి అనేది. ఎక్కడికైనా అంటే రేవంత్ రెడ్డి గారు కూడా సీఎం గా ఆయన హైదరాబాద్ మీద ప్రచారము, హైదరాబాద్ మీద ప్రకటన, హైదరాబాద్ పనితీరు వీటి మీదే మాట్లాడుతున్నారు. కానీ తన పాలన, తన ఇచ్చిన హామీలు వీటి మీద ఎక్కడ మాట్లాడలేదు. ఓల్డ్ ఏజ్ పెన్షన్లు, విడో పెన్షన్లు ఇవి పెంచుతాను, ఇంతవరకు పెంచలేదు. మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామన్నా, ఇంతవరకు దాని గురించి అసలు ఆలోచన లేదు. రేషన్ కార్డు అయిపోయిన ఇచ్చేస్తున్నామని చెప్పారు, ఇంతవరకు లేదు. ఇందులో మహిళలు ఇస్తాము కట్టిస్తున్నాం అన్నారు, ఇక్కడ ఇందిరా మహిళ కట్టే ప్రాసెస్ అంటే శంకుస్థాపన పనులు జరగచ్చు. ఈ రకంగా చూసుకుంటే ఇవన్నీ కూడా ప్రజలు ఎక్కడ వీటి మీద చర్చ పెట్టి ప్రశ్నిస్తారు, ఇక్కడ చర్చ తీసుకొచ్చి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడతారు. కాబట్టి హైదరాబాద్ విషయం పోదామని చెప్పేసి కొంత ప్రయత్నం చేస్తామని సందేశం చేసి ఆరోపిస్తా ఉన్నారు. అయితే ఒక్కటి కూడా విమర్శ చేసే ముందు ఒకటి కూడా ఆలోచన చేయాల్సి ఉంటుంది. ఆలాసనంగా అన్ని చేయడం అనేది ఎవరికి సాధ్యం కాదు. ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ పాలకులు వచ్చినా, ఎవరు ముఖ్యమంత్రి అయినా వాళ్ళ దగ్గర అల్లా వద్దున అద్భుతం ఉండవు. వాళ్ళు ఏం చేసినా నిబంధన మేరకు కొంత బౌండరీస్ ఉంటాయి, వాళ్ళకు ఆ బౌండరీ లోపలనే పనిచేస్తూ ఉంటాం. ఎక్కడైనా చేయాలంటే ఎంతవరకు కుదరని పైన దీని విషయంలో కూడా కొంత విమర్శలు చేసేవాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటాం. అలాగే చూసుకున్నట్టయితే కేంద్ర బృందం ఇక్కడ పరిశీలించడానికి వచ్చింది. ఏదైతే వరద నష్టంపై దాదాపు 9,000 కోట్లు నష్టం వాటిల్లినట్టుగా కూడా ఇటు రాష్ట్ర సర్కార్ కేంద్ర బృందానికి వివరించింది. ఈరోజు ఈ మేరకు కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు నిన్న ఆల్రెడీ. అయితే ఈ నేపథ్యంలో ఈరోజు అమిత్ షాని అలాగే మోదీని కలవనున్నారు వరద సాయంపై. మరి ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశం ఉందంటారా? రాష్ట్ర మంత్రి వారిగా విస్తరణ, వీటితో పాటు కొన్ని నామినేషన్ నామినేటెడ్ పోస్టుల భర్తీ,
పార్టీ సంస్థాగత నిర్మాణం, ఈ అంశాలు చర్చ ప్రధాన ఎజెండాగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళిన సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీలైతే అపాయింట్మెంట్ దొరికితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని వీళ్ళు కలవాలనుకున్నారు, అడిగారు అపాయింట్మెంట్ పెట్టమని కూడా కొంత అడిగారు. అయితే ఇక్కడ జరిగిన విషయంలో అధిష్టానం వద్ద చర్చించాల్సింది, పార్టీ ఫిరాయింపులు జరిపిన ముగ్గురు ఎమ్మెల్యేల మీద ఇటీవల హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు స్పీకర్ను ఉద్దేశించి 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాల్సింది, లేదంటే హైకోర్టు మేమే తీసుకొని సుమోటో కేసును తీసుకొని విచారించాల్సి వస్తుందని చెప్పడం, ఇది కొంత పార్టీలో తీవ్ర చర్చ జరిగింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు కూడా కొంత సందిగ్ధంలో పడుతున్నారు. ఈ నేపథ్యం ఢిల్లీ పర్యటన కొంత ప్రాధాన్యత సంచరించుకుని చెప్పారు. ఇటు మంత్రివర్గ విస్తరణ, పార్టీ ఫిరాయింపులపైన కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు, ప్లస్ వరదన నష్టం 900 కోట్ల వరద నష్టం జరిగిందని చెప్పారు. యువరాజ్ సింగ్ చౌహాన్ ఉన్న వరద ప్రభావిత ప్రాంతాలు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి వరద ప్రభావిత ప్రాంతాలు ప్రాసిన ఆయన కొంత ఆవేదనకు మనోవేదనకు గురయ్యారు. కొంత అంటే నేను కూడా రైతు కుటుంబం నుంచి రైతు కొంత కష్టాలు వచ్చే వాళ్ళకు అపార నష్టం జరిగిందని కొంత బాధపడ్డారు. నేను నివేదిక కూడా ఆయన అమిత్ షాకు అందించిన నేపథ్యంలో తక్షణ సహాయం కోరేందుకు కొంత రేవంత్ రెడ్డి ప్రయత్నం చేసే అవకాశం ఉంది. అపాయింట్మెంట్ ఇంకా దొరకలేదు అంటున్నారు, అపాయింట్మెంట్ కోసం పెట్టారు ఇస్తున్నారు. అంటే ఒకవేళ ఢిల్లీలో ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ దొరికే అవకాశం ఉన్నాయి. అమిత్ షా ఢిల్లీలో ఉంటే ఎలక్షన్ టైం కాబట్టి, హర్యానా జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎక్కడైతే వెళ్తే చెప్పలేదు, లేదంటే ఇతరత్ర అధికారిక కార్యక్రమాలలో అమిత్ షా వెళ్తే చెప్పలేదు, కానీ ఢిల్లీలో ఉంటే ఖచ్చితంగా ఇచ్చే అవకాశం ఉంది. అమిత్ షాను కలిస్తే కేంద్ర సైన్యం మీద కొంత రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. కేంద్రం ఎంత మీద సహాయం చేసే అవకాశం ఉన్నాయి, 900 కోట్లు నష్టం జరిగింది అన్నారు. 900 కోట్లలో కేంద్రం ఇచ్చేది ఎంత? మరి మిగతా ఫండు, మిగతా పునరావాస కార్యక్రమాల కోసం ఫండింగ్ ఏ రకంగా తీసుకురావాలి అనే విషయంలో కొంత రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత వచ్చే అవకాశం. మిగతా విషయం అంటే రీజనల్ రెవెన్యూ కానీ మిగతా అంశాల విషయంలో కూడా కొన్ని సమస్యలు కేంద్రం నుంచి చర్చించాల్సిన అవసరం ఉంది. వీటన్నింటి పరిష్కారం కోసం మంత్రులను కలిసే అవకాశం, కొంత ఇటు పార్టీ అటు ప్రభుత్వం ఈ రెండు పనుల మీద రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ ఉంటుందనేది స్పష్టమవుతా ఉన్నది. ఢిల్లీ టూర్ తర్వాత కొంత వరద సహాయం కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం పట్ల ఏ రకమైనటువంటి ధోరణితో ఉంది అన్న విషయం కూడా కొంత స్పష్టత వచ్చే అవకాశం. కేంద్ర బడ్జెట్తో రాష్ట్రాన్ని నిధులు పెట్టాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది, అసెంబ్లీలో తీర్మానం చేసింది, ప్రభుత్వానికి వ్యతిరేక కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ వ్యతిరేకంగా తీర్మానం చేసుకుంటారు. అంటే తమ నిరసన, అంటే తెలంగాణకు నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించడం, పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్కు నిధులు పుష్కలంగా ఇచ్చి మనకి ఇవ్వలేదు, ఇది వివక్షే అని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద తీవ్ర స్థాయిలో విచ్చుపడింది. ఈ దఫ అంటే వరద సహాయం విషయంలో కూడా కేంద్రం అనుసరించే ధోరణి బట్టి రాష్ట్ర ప్రభుత్వం వ్యవహార శైలి ఉండబోతుంది. రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి అంటే కేంద్రం సహాయం ఏ రకంగా ఉంటుంది అన్న విషయంతో స్పష్టత వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆ వైఖరిని స్పష్టం చేసే అవకాశం. ఎందుకు రాష్ట్రంలో అపారమైన నష్టం జరిగింది, ఎండలేమంగా వరదలు భారీ నష్టం జరిగింది, దాదాపుగా అంటే కేంద్రం గతంలో ప్రకటించింది, సుమారు మీకు ఇవ్వండి మాకు నివేదికలు ఇవ్వండి, ప్రాథమిక నివేదికలు పంపించండి చూస్తామని చెప్పారు. ఇప్పుడు నివేదికలు ఇచ్చారు 900 కోట్లు అని చెప్పారు. కేంద్ర మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి వచ్చి సందర్శించి వెళ్ళారు. కేంద్ర బృందం వరదల మీద కూడా కేంద్ర బృందం వచ్చి క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టాన్ని అంచనా వేసుకున్నారు. అంటే ఇప్పుడు క్లారిటీ పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చినారు, వరద నష్టం కానీ వరద నష్టం విషయంలో కానీ కేంద్రం కూడా పూర్తి స్థాయిలో నివేదికలు ఇచ్చినట్టు.
ఇప్పుడు కేంద్రం చేయాల్సిన కేంద్రం స్పందించాల్సి ఉంది, కేంద్ర వైఖరి స్పష్టం చేయాల్సి ఉంటుంది. రైట్, దీని విషయంలో అంటే ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఢిల్లీ పట్టణం వెళ్ళడం అనేది ప్రాధాన్యతో సంచరించుకున్నారు. రైట్ రైట్ కృష్ణమూర్తి, థ్యాంక్ యూ. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది, ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే ప్రధానంగా పార్టీ తరపు నుంచి అయితే ఇటు మంత్రివర్గ విస్తరణ, అలాగే ఎమ్మెల్యే ఫిరాయింపుల విషయంలో ప్రధానంగా దీనిపై చర్చకొచ్చే అవకాశం ఉంది. అలాగే చూసుకున్నట్టయితే ఇటు కేంద్రాన్ని వరద నష్టంపై విజ్ఞప్తి చేయనుంది. ఈ మేరకు కేంద్రం